హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు బ్రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు మన స్టూడియోకి అయితే వచ్చేస్తారు సో సినిమాలకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయనతో ముచ్చటిద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇవాళ ఎవరి గురించి సార్ చెప్పబోయేది ఇవాళ ఒక ప్రముఖ దర్శకురాలు ఓకే మామూలు దర్శకురాలు కాదు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సంపాదించినటువంటి ఒక తెలుగు దర్శకురాలు సావిత్రి ఇంత ముందు డైరెక్షన్ చేసింది భానుమతి అంతకుముందు డైరెక్షన్ చేసింది వాళ్ళిద్దరు సొంత సినిమాలు డైరెక్ట్ చేశారు కానీ ఈవిడ సొంత సినిమాలతో పాటు బయట సినిమాలు కూడా డైరెక్ట్ చేసింది ఆవిడ ఆవిడ పేరు ఇప్పటికే అర్థమై విజయ నిర్మల్ గారు నేను ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంట్లో ఉంటే ఆవిడ విజయ నిర్మల్ వచ్చింది నిర్మల్ వచ్చి కృష్ణశాస్త్రి గారితో మాట్లాడాలి అని అంటే సరే నేను పక్క రూమ్లోకి వెళ్ళా వాళ్ళు ఏదో మాట్లాడుకుని వెళ్ళారు ఆ వెళ్ళిన కారణం ఏంటంటే కృష్ణశాస్త్రి గారికి ఒక మనోహరాలు ఉంది రేఖ అని ఆ రేఖ అనే అమ్మాయిని విజయనగరంలో కొడుకు నరేష్ ప్రేమించాడు సో ఆ విషయంలో ఆవిడ అక్కడికి వచ్చిందనమాట తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ నరేష్ అనేవాడు రేఖ బ్రదర్కి ఫ్రెండ్ రేఖ బ్రదర్ బబ్బులు అని కృష్ణ శాస్త్రి గారి మనవుడు మనవరాలు రేఖ ఈ బబ్బులు అనేటటువంటి అతనికి ముందుగా బబ్బులు అనేవాళ్ళం అతనికి సుబ్బరాయ శాస్త్రి అనే పేరు పేరుంది బట్ మేము బబ్బులు బబ్బులు అనేవాళ్ళం సో నరేష్ ఇతను బాగా ఫ్రెండ్స్ ఆ విధంగా నరేష్ వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు ఆ ఇంటికి వచ్చేటప్పుడు నరేష్కి రేఖకి ఒక పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది ప్రేమగా మారి నరేష్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు ఆ విషయం మాట్లాడడానికి విజయనర్మ గారు వచ్చి వెళ్ళారని తర్వాత నాకు చెప్పారు వాడు అయితే అప్పటికి కాల్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది విడిపోయారు ఇది సెకండ్ ఎఫ్ఐఆర్ అనమాట సో అప్పుడేంటంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు న్యూట్రల్గా ఉన్నారు వాళ్ళ రేఖ బ్రదర్ ఏమో వాడి గురించి నాకు తెలుసు వద్దు ఈ మ్యారేజ్ వద్దు అని చెప్పాడు అమ్మాయితో ఫాదర్ కూడా చెప్పాడు ఫాదర్ అంటే బుజ్జా గారు బొమ్మలు బుజ్జ అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కొడుకు చాలా ఫేమస్ కార్టూనిస్ట్ ఆయన బాపు గారి కాంటెంపరీ ఆయన సో రేఖ బ్రదర్ వద్దన్నాడు తర్వాత వాళ్ళ ఫాదర్ వద్దన్నారు ఆ మ్యాచ్ అనంటే అప్పుడు తర్వాత మ్యారేజ్ వచ్చి ఏమండి నాకు ఇంత ముందు మ్యారేజ్ దానికి సంబంధం లేదు నేను డైవర్స్ తీసుకున్నాను మా ఫాదర్ మదర్తో నేను సపరేట్గా ఒక ఇల్లు తీసుకొని మా ఇద్దరం అక్కడ ఉంటాము సో మీ అమ్మాయిని పువ్వులో పెట్టి పూజిస్తాను అది అని చెప్పారు ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇష్టం బికాస్ షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ థీమ్ సో ఆ మ్యారేజ్ జరిగిందనమాట ఆ విధంగా నేను విజయ గారిని ఫస్ట్ టైం అక్కడ చూడటం తర్వాత విజయ నిర్మల గారు షీ స్టార్టెడ్ హర్ కెరీర్ బాలనాటిగా కెరీర్ స్టార్ట్ చేసింది ఆవిడ బాలనాటిగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కథానాయికగా వచ్చి తర్వాత దర్శకురాలై నలభై నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసింది నలభై నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి లేడీ డైరెక్టర్ ప్రపంచంలో ఎవరు లేరు ఆ క్రెడిట్ మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీసుకొచ్చింది ఆవిడ విజయ నిర్మల్ గారు ఆవిడ బాలనటిగా స్టార్ట్ చేసింది బాలనటిగా స్టార్ట్ చేసేటప్పుడు ఆవిడ ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫాదరు రామ్మోహన్ రావు గారు విజయ నిర్మల ఫాదరు ఆయన వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా చేసేవాడు సో సినీ ఫిలిం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీనే పుట్టింది ఆవిడ మెడ్రాసులోనే పుట్టింది తర్వాత చిన్నప్పుడు నుంచి డాన్స్ అది నేర్చుకుంది మొట్టమొదట బాలనటిగా ఎంటర్ అయింది ఆవిడ ఆ బాలనటిగా చేసినటువంటి సినిమా మత్స్యరేఖ అని ఒక సినిమా దానికి పుల్లయ్య గారు డైరెక్ట్ పి పుల్లయ్య గారు అని డైరెక్టర్ చాలా పాత తరం డైరెక్టరు చాలా అద్భుతమైనటువంటి డైరెక్టరు వెంకటేశ్వర మహాచం అనేటటువంటి అద్భుతమైన సినిమా రెండుసార్లు తీశాడు ఆయన వెంకటే పుల్లయ్య గారు సో ఆ పుల్లయ్య గారి గురించి తెలియని వాళ్ళంటూ ఇండస్ట్రీలో ఉండరు అందరూ కురుదురులా అందరూ డాడీ 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 అని పలకరిస్తారు ఆయన్ని ఆయన తీసినటువంటి మత్స్యరేఖలో బాలనటుగా యాక్ట్ చేసింది ఆ అవకాశం ఎలా వచ్చిందంటే రావు బాల సరస్వతిని అని చాలా మంచి గాయకురాలు ఆవిడేమో విజయనర్మలకి రిలేషను రిలేషన్ అయితే ఈవిడ తీసుకెళ్ళి ఆ మత్స్యరేక అనేటువంటి సినిమాలో బాలనటిగా నటింప చేయటానికి ఈవిడ తీసుకెళ్ళింది తీసుకెళ్తే అప్పుడు చిన్నపిల్ల విజయనర్మల సో ఆవిడ ఏం యాక్ట్ చేయాలి ఒక సీన్లో ఏడవాలి ఒక సీన్లో నవ్వాలి సరే కెమెరా ముందు పెట్టి ఏడవమన్నారంట ఏడవమంటే ఏడవట్లా కాలకపోతే పుల్లయ్య గారు ఏంటంటే రస దొంగమండ అని ఆయన బ బూతులు చక్కగా మాట్లాడతాడు బాగా తిట్టాడంట తిట్టేసరికి ఏడిచిందంట ఆ ఏడ్చేటప్పుడు షార్ట్ తీశారంట తర్వాత ఆ షాట్ అయిపోయిన తర్వాత నవ్వమన్నారంట నవ్వమన్నా కూడా నవ్వట్లా అప్పుడు బిస్కెట్లు చాక్లెట్ తీసి చూపిస్తే ఇస్తామని అంటే అప్పుడు నవ్విందంట నవ్వేటప్పుడు షార్ట్ తీశారంట ఆ విధంగా బాలినట్టుగా ఆవిడ స్టడీరు స్టార్ట్ అయింది తర్వాత తమిళ్ సినిమాల్లో కూడా బాలనటిగా చేసింది షీ స్టార్టెడ్ బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత హీరోయిన్ అయ్యింది అనమాట ఈవిడ కెరీర్లో నలభై నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసిందని చెప్పాం కదా అందులో ఫస్ట్ మలయాళ సినిమా మలయాళ సినిమా డైరెక్ట్ చేసింది తర్వాత తమిళ్ సినిమా ఒకటి డైరెక్ట్ చేసింది మిగతావి ఇంకా నలభై రెండు సినిమాలు ఉన్నాయి నలభై రెండు సినిమాల్లో ఇరవై సినిమాలు సొంత విజయకృష్ణ బ్యానర్తో సొంత వాళ్ళ బ్యానర్ విజయకృష్ణ బ్యానర్లో చేసింది తర్వాత ఇరవై రెండు సినిమాలు బయట వాళ్ళ పిక్చర్స్ చేసింది అంటే ఆవిడ మీద లేడీ డైరెక్టర్ అయినా సరే ఆవిడ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంచి ఆవిడికి డైరెక్షన్ ఇచ్చారన్నమాట అందులో ఆవిడ చేసినటువంటి సినిమా మీనా అని చాలా బ్రహ్మాండంగా ఆడింది అది కృష్ణ ఎద్దనప్పుడు సులోచననే నవల అది మీనా అని రెండు వాల్యూమ్స్ ఆ కథ అది దుక్కుపాటి రావు గారి దగ్గర రైట్స్ ఉన్నాయి అప్పుడు దుక్కుపాటి మధుసూదన్ దుక్కుపాటి మధుసూదన్ రావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మీనా నవల నేను చేద్దామనుకుంటున్నాను రైట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా నాకు అమ్ముతారా అని అడిగిందంట అడిగితే దుక్కుపాటి మధుసూదరరావు గారు అన్నారు ఎవరు హీరో ఎవరు అన్నారు ఇంకెవరండి కృష్ణ గారు హీరో చేస్తారు అన్నట్టు అప్పటికి కృష్ణ గారు కౌబాయ్ సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ కథలో మీనా అనేటటువంటి కథలో పంచికట్టు ఆ కాస్ట్యూమ్తో యాక్ట్ చేయాలి ఇప్పటివరకు తుపాకీ పట్టుకొని కౌబాయ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కృష్ణ ఈ క్యారెక్టర్కి ఏమి నప్పుతాడు అని సందేహం వ్యక్తం చేశారంట దిక్కుపట్టు పదిశ్రమరాదు కాదండి మీనా నవల నేను చాలా బాగా చదివాను ఆయన చేత నేను చేయించుకుంటాను ఆ క్యారెక్టర్ ఆయన సూట్ అవుతాడు నాకు డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది అలాగే కాస్టింగ్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందని అందంట అప్పుడు ఆవిడ కాన్ఫిడెన్స్కి మెచ్చుకుని ఆ మీనా నవల రైట్స్ అన్ని ఈవిడికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ మీనా సినిమా తీసింది ఈ సినిమా తీయటానికి ముందు హీరోయిన్ అయిన తర్వాత సాక్షి అనే సినిమాలోనే యాక్ట్ చేసింది బాపు గారి డైరెక్షన్లో అప్పుడు అందులో కృష్ణ హీరో ఈవిడ హీరోయిన్ ఆ సినిమా చేస్తూనే హీరోయిన్గా యాక్ట్ చేస్తూనే బాపు డైరెక్షన్ అబ్జర్వ్ చేసింది బాపు గారు షార్ట్స్ డివైడ్ చేయటం తర్వాత ఆ షార్ట్స్ పక్కన బొమ్మలు వేయటం అదంతా చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈవిడికి సో ఈ విధంగా షార్ట్స్ డివైడ్ చేయటం ఆ బాపు గారు షార్ట్ షార్ట్ షాట్కి బొమ్మ వేయటం ఆ డ్రాయింగ్ ఇదంతా చూసి వీడికి డైరెక్షన్ మీద ఆసక్తి పెరిగింది ఆసక్తి పెరిగిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ అయిన తర్వాత సో సాక్షిలోనే కలిశారు వీళ్ళిద్దరు ఎవరు నిర్మల కృష్ణ గారు సాక్షి సినిమాలోనే కలిశారు తర్వాత ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుని ఒక జంట అయ్యారు జంట అయిన తర్వాత కూడా ఈ హీరోయిన్గా కెరీర్ బాగానే సాగుతుంది మూడు నాలుగు సినిమాలు అయ్యాయి సరే బాపు గారి సినిమా డైరెక్షన్ బాపు గారి డైరెక్షన్ చూసి చాలా ఆసక్తిగా ఉంది కదా అందుకోసమని నేను కూడా ఒక సినిమా డైరెక్ట్ చేస్తాను అని అంటే అప్పుడే కాదు ఇప్పుడే నువ్వు నేను ఇప్పుడే పెరుగుతూ ఉన్నావు కాబట్టి కొన్ని సినిమాలు అయిన తర్వాత అనుభవం వస్తుంది అప్పుడు చేద్దు కానీ అని కృష్ణ గారు అంటే అప్పుడు కొన్ని సినిమాలు హీరోయిన్గా చేసిన తర్వాత అప్పుడు మీనా అనేటటువంటి సినిమా డైరెక్ట్ చేసింది అది చాలా బాగా హిట్ అయింది ఈ మీనా షూటింగ్ చేసేటప్పుడు ఈ మీనా షూటింగ్ చేసేటప్పుడు బాగా తరోగా ప్రిపేర్ అయింది ఆవిడ నవల బాగా చదివి మంచి స్క్రీన్ ప్లే రాసుకుంది అసలు డైలాగులు కూడా ఎన్ని సీన్లు ఏమిటి అనేటటువంటిది కూడా చాలా బాగా తలకెక్కేసే అది ఆ స్క్రిప్ట్ అంతా మొత్తం ఆవిడకి సరే చాలా ఫాస్ట్గా తీస్తుందంట చాలా ఫాస్ట్గా తీస్తుంటే అందులో యశ్వర్ లక్ష్మి సూర్యకాంతం గుమ్మడి గారు వీళ్ళంతా ఉన్నారు ఉంటే ఏమండి సూర్యకాంతం గారు మీరు అటు కాదు ఇటు నిల్చొని ఇలా తిరిగి ఉండాలని అంటే సార్ సార్లే ఉంటాంలే అని అందంట సూర్యకాంతం అంటే ఫస్ట్ డైరెక్టర్ కదా లేడీ డైరెక్టర్ ఆడమనిషి తర్వాత డైరెక్షన్ చేస్తూ ఉంది అంత ముందు కోఆర్టిస్ట్గా ఉండేది ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది చాలాసార్లు అని అందట తర్వాత ఎశ్వర్ లక్ష్మి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని షూటింగ్కి వస్తే అప్పుడు విజయనర్మ గారు అన్నారంట ఏమండి ఇంత మేకప్ పనికిరాదు అలా మేకప్ ఎలా ఉండకూడదు డ్రెస్ ఎలా ఉండకూడదు అని చెప్పి అంటే మాకు తెలుసు రావమ్మా అందంట యశ్వర్ లక్ష్మి కాదండి ఈ క్యారెక్టర్కి అలా ఉంటే బాగుండదు ఇలా ఉండాలని సరే ఆ హెయిర్ డ్రెస్సు తర్వాత కాస్ట్యూమ్ మార్పించిందంట తర్వాత గుమ్మడి గారితో గుమ్మడి గారికి చెప్తుందంట ఈవిడే గుమ్మడి గారు చాలా అప్పటికే బాగా అనుభవం ఉన్నటువంటి ఆర్టిస్టు మంచి ఆర్టిస్టు టకా టకా స్పీడ్గా తీస్తుందంట షార్ట్స్ తీస్తుంటే గుమ్మడి గారు ఏం డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఇంటి ఏంటి ఇంత స్పీడ్గా తీస్తుంది అది ఇదని ఇలాగా ఆర్టిస్టులందరూ ఆవిడ మీద నమ్మకం లేక ఏం తీస్తుందో గుమ్మడి గారు అన్నారంట ఏం ఫాస్ట్గా తీస్తున్నావు అసలు ఏం తీస్తున్నావు నీకు తెలుసా అది అంటే అప్పుడు ఆఖరికి కోపం వచ్చి గుమ్మడి గారు బిగ్గు తీసేశాడంట తీసేస్తే అప్పుడు ఆ రాత్రికి రాత్రికి ఆవిడ చేసి షూట్ చేసిన రష్ అంతా కట్ చేసి ఆర్డర్లో పెట్టి అది ప్రొజెక్షన్ వేసి గుమ్మడి గారికి చూపించిందంట చూపించిన తర్వాత అలాగా క్రమీపిక హీరోయిన్గా అవకాశాలు రావటం సాక్షిలో కృష్ణ గారిని పరిచయం అవటం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం తర్వాత మేనా సినిమా తీయటం అప్ అప్పటికి ఆమెకి చాలా పెద్ద పేరు చేసింది మంచి గారు మహారాజు లాంటి రైటర్నే సెట్లో దబాయించి చేసేదంట మహారాజు గారే చాలా ఇది ఇదిగా ఉంటాడు చాలా టఫ్గా ఉంటాడు ఆయన అటువంటి మహారథని చాలా వయ డైలాగ్లు రాసిన డైలాగులు నాకు ఎలా కావాలి ఎలా రాసిపెట్టు అని డిమాండ్ చేసి రాయించుకున్న పరిస్థితి అని అప్పట్లో అనుకోవటం నేను విన్నా సో ఆ విధంగా ఒక తను బాలనటిగా ఎంట్రీ ఇచ్చి కథానాయిక తర్వాత దర్శకులయ్యి ఇన్ని యాంగిల్స్లో ఆవిడ షీ షీఈ్ ఎ టఫ్ లేడీ అని ఇండస్ట్రీలో పేరు వచ్చింది ఆవిడ సో ఆవిడ దగ్గర పనిచేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు తర్వాత హీరోయిన్స్ వస్తారు కదా ఆ హీరోయిన్స్ ఈవిడ షూటింగ్ ఉందంటే కాస్త చాలా జాగ్రత్తగా ఉంటారు పక్కన కృష్ణ గారు ఉంటారు కృష్ణ గారితో చనువుగా మాట్లాడటం కానీ పక్కకి వెళ్ళి గుడ్ మార్నింగ్ కానీ ఆయన పక్కన కూర్చోవటం కానీ కంటితో చూస్తే హీరోయిన్స్ భయపడేది అంత టఫ్గా ఉండేది తర్వాత డైరెక్టర్కి ఆ క్వాలిటీస్ కావాలి సెట్లో కంట్రోల్ చేయాలి డైరెక్టర్ వీక్గా ఉంటే కమెడియన్స్ కూడా నెతికెక్కుతారు సో అటువంటి స్టబన్ మైండ్తో చాలా కన్విక్షన్తో సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యి డైరెక్షన్ చేస్తూ ఆ సెట్లో సెట్ని అంత సైలెంట్గా మెయింటైన్ చేసేది తర్వాత గిమీస్ బుక్ ఆఫ్ వరల్డే రాకుండా ఆవిడకి రఘుపతి వెంకయ్య గారి అవార్డు కూడా వచ్చింది తర్వాత చాలా గొప్ప సాహసం ఏంటంటే దేవదాసు సినిమా డైరెక్ట్ చేయటం దేవదాసు సినిమా నాగేశ్వరరావు గారు తీశారు దేవదాసు సినిమాని బెంగాలీలో తీశారు హిందీలోనూ తీశారు అన్ని సినిమా అన్ని లాంగ్వేజెస్ దేవదాస్ కన్నా మన తెలుగులో నాగేశ్వరరావు గారు చేసిన దేవదాస్ చాలా బాగుందని వేణుల్లో కొనియాడారు చాలామంది అంత సక్సెస్ఫుల్ ఒకసారి తీసినటువంటి సినిమాకి మళ్ళీ వీటి తీయటం అనేది చాలా పెద్ద సాహసం అప్పుడు వీళ్ళు దేవదాసు సినిమా తీసేటప్పుడు నాగేశ్వరరావు గారు అమెరికాలో ఉన్నారు వీళ్ళు దేవదాసు సినిమా తీస్తున్నారు అని తెలిసి ఆయన ఈ దేవ ఈ దేవదాసు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పాత దేవదాసు సినిమా రిలీజ్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాగేశ్వరరావు గారు వాళ్ళు ఈ సినిమా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత పాత దేవదాసు రిలీజ్ చేశారు ఆ కాంపిటీషన్ మీద ఈ పాత దేవస్వ మళ్ళా బాగా పాత దేవస్వ మళ్ళా బాగా అన్నది కొత్త దేవస్వం బాగా ఆడ అయితే చూసిన వాళ్ళు అందరూ ఏంట ఏమన్నారంటే బాగా కృష్ణ బాగా చేశాడు పాత్ర బాగా చేశాడు టెక్నిక్ టెక్నికల్ వాల్యూస్ కూడా బాగున్నాయి బట్ ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడిపోయారు పాత దేవదాసు అది అందులో పాటలు కానీ అందులో మ్యూజిక్ కానీ సో నాగేశ్వర గారి పర్ఫార్మెన్స్ కానీ అందులో సావిత్రి వాళ్ళ అది బాగా హిట్ అయింది అది జనాల మైండ్లో ఇంకా నిలిచిపోయింది దేదాసు బాగా తీసిన టెక్నికల్గా బాగా తీసినా సరే సక్సెస్ కాలేదు అంటే అటువంటి అటెంప్ట్ చేయటానికి ఒక ధైర్యం ఉండాలి అంత ధైర్యంగా చేసింది మరి ఆవిడ ఆవిడ కెరీర్ చాలా అంచెలంచెలుగా ఎదిగింది బాలనటిగా ఉండేటప్పుడే చాలా సినిమాలు చేసింది భూ కైలాస్లో బాలనటిగా యాక్ట్ చేసింది ఆ బాలనటిగా యాక్ట్ చేసేటప్పుడు అందులో నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు ఉన్నారు నువ్వు బాలనటిగా యాక్ట్ చేయాలంటే సరదా పడింది చేస్తాను చేస్తానని సరే అందులో నాగేశ్వరరావు గారిని చూద్దామని ఇంట్రెస్ట్తో బాలనటిగా యాక్ట్ చేసింది ఈవిడ మీద షూట్ చేస్తున్నారు నాగేశ్వరరావు గారు రావట్లేదంట ఏంటి నాగేశ్వర గారు వస్తారు నన్ను కూడా రమ్మన్నారు ఆయన రాక్ట్ అంటే లేదమ్మా ఆయన సపరేట్గా తీస్తాం ఇది సపరేట్గా తీస్తాం అని చెప్పారంట సో ఆ విధంగా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి సినిమాలో బాలనటిగా యాక్ట్ చేసింది తర్వాత పాండురంగ మహోత్సవ్లో ఎన్టీ రామారావు గారు అద్భుతంగా యాక్ట్ చేసినటువంటి పాండురంగ మహోత్సవ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది బాలనటిగా అందులో ఎలాగ యాక్ట్ చేసింది బాలకృష్ణుడుగా యాక్ట్ చేసింది ఆ బాలకృష్ణుడుగా యాక్ట్ చేసేటప్పుడు అప్పుడు మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఫైనల్గా తెలకు దిద్ది ఆమెని చక్కగా కంఫర్టబుల్గా పెట్టి యాక్ట్ చేయమని పంపించారంట అంతకుముందు నాగేశ్వర గారి సినిమాలు యాక్ట్ చేసింది ఇప్పుడు రామారావు గారి సినిమాలు యాక్ట్ చేసింది అందులో బాలకృష్ణుడుగా యాక్ట్ చేసింది చాలా అద్భుతమైనటువంటి సీన్ హే కృష్ణ ముకుంద మురారి అనేటటువంటి చాలా ఒక అద్భుతమైనటువంటి పాట ఆ పాటతో యాక్ట్ అనమాట తర్వాత ఆ పాటలో ఒక మంచి శ్లోకం ఉంది సో ఆ శ్లోకము ఆ పాట అంతా రామారావు గారి మీద ఈ బాల నటి మీద పిక్చరైజ్ చేశారు అదేంటంటే ఎన్టీఆర్ గారే తిలకని దిద్దారు విజయనిర్మలకి ఆ శ్లోకం కూడా కస్తూరి తిలకం కస్తూరిలకం లలాటఫలకే వక్షస్థలే సాగ్రే నాసాగ్రే కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనంచలయ కంఠేషముక్తామీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి ఈ శ్లోకం అంటే నాకు బాగా ఇష్టం అందుకే చిన్నప్పటి నుంచి ఆ సినిమా చూసి ప్రాక్టీస్ చేశారు సో ఈ శ్లోకం మీద ఆవిడ బాలకృష్ణుడిగా నటించింది ఆ సినిమా చూస్తూ ఉంటే ఎన్టీ రామారావు గారు విజయ గారు పిక్చరైజ్ చేశారు బాలకృష్ణుడిగా యాక్ట్ చేసింది ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ సక్సెస్ ఈవిడికి పెద్ద బూస్ట్ ఇచ్చి బూస్టప్ ఇచ్చిందనమాట విజయ నిర్మల్ గారికి ఆవిడ కెరీరు అలా గ్రాఫ్ చాలా బాగా పెరిగింది చెన్నైలో వాణిమహల్ అనే ఒక మంచి ఆడిటోరియం ఉంది టీ నగర్లో ఆ టీ నగర్లో ఈవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అరంగేట్రం అంటానే ఆ అరంగేట్రం పర్ఫార్మెన్స్ ఇచ్చిందంట ఇచ్చేటప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా వచ్చారు చూడడానికి ఎన్టీ రామారావు గారు ఒక స్టీల్ గిన్నె బహుమతిగా ఇచ్చారంట ఇప్పుడు వెండి కప్పులు కాదు తర్వాత తర్వాత వెండి కప్పులు వచ్చి అప్పుడు స్టీల్ అంటే చాలా గొప్పదే సో ఆ విధంగా ఎన్టీ రామారావు గారిని చూసి ఎన్టీ రామారావు గారి చేత అభినందించబడి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఒక బహుమతి తీసుకున్నది సో బాలనటిగా చాలా విజయాలు చేసింది తర్వాత తమిళ్ కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ హీరోయిన్ అయిన తర్వాత ఫస్ట్ హీరోయిన్గా రంగుల రాట్నంతో బిఎన్ రెడ్డి గారు ఆ బిఎన్ రెడ్డి గారు ఆ డ్యాన్స్ పర్ఫా పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు రంగుల రాట్నం తీస్తున్నారు కొత్త ఆర్టిస్టులందరితో రంగుల రాట్నం తీయాలని అనుకుని విజయనర్మని తనలో పెట్టారన్నమాట అందులో చంద్రమోహన్ ఫస్ట్ టైము సో విజయనగరములకి చాలా ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చారు ఆ సినిమా హిట్ అయింది ఆ సినిమా హిట్ అయిన తర్వాత తర్వాత హీరోయిన్గా ఓ అవకాశాలు ఒక సినిమా హిట్ అయితే చాలు కదా చాలా అవకాశాలు వస్తాయి ఆ విధంగా బాలనటిగా మంచి కెరీర్ వచ్చింది హీరోయిన్గా మంచి కెరీర్ వచ్చింది ఆ హీ మలయాళంలో తీసినటువంటి ఫస్ట్ సినిమా ఆవిడ సొంత డబ్బులతో ఆవిడ సొంతంగా డైరెక్ట్ చేస్తూ తీసినటువంటి సినిమా భార్గవ నిలయం అది కూడా బాగానే ఆడింది బాలనటిగా రామారావుతో రామారావు గారితో యాక్ట్ చేసేటప్పుడు పాట అంతకుముందు నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసేటప్పుడు కూడా పాట రాముని అవతారం రవికి సోమని అవతారం అనేటటువంటి పాట తర్వాత చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంది పాటలు పాటలు సంగీతం కూడా నేర్చుకుంది అవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి ఆయనకి వీళ్ళ ఫాదర్ ఆల్రెడీ వాహిని స్టూడియోలో రామ్మోహన్ రావు గారు అని సౌండ్ ఇంజనీర్ కదా ఈయన సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవాడు ఇప్పుడు వాహినిలో సౌండ్ ఇంజనీర్ అనగానే మనకి కె విశ్వనాథ్ గారు కూడా వాహని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేశాడు సో రామ్మోహన్ రావు గారు కె విశ్వనాథ్ గారు సౌండ్ ఇండిసీస్గా పనిచేస్తున్నారు ఆ పనిచేస్తుండేటప్పుడు బాల సరస్వతి ఏమో ఈ విజయ నిర్మల్ గారిని తీసుకువెళ్ళి పుల్లయ్య గారికి పరిచయం చేయొచ్చు ఆ విధంగా బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి తెలుగులో బాలనటిగానే నాగేశ్వరరావు గారి సినిమాలో ఎన్టీ రామారావు గారు సినిమాలో పనిచేసి తమిళ్లో కూడా యాక్ట్ చేసింది బాలనటిగా తర్వాత తమిళ్లో శివాజీ గణేషన్ అనుకుంటా ఒక సినిమా డైరెక్ట్ చేసింది తమిళ్లో కూడా మొత్తం మలయాళంలో ఒక సినిమా తమిళ్లో ఒక సినిమా తర్వాత తెలుగులో నలభై రెండు సినిమాలు నలభై రెండు సినిమాలు ఇరవై సినిమాలు సొంతంగా డైరెక్ట్ చేసింది తర్వాత ఇరవై రెండు సినిమాలు బయట ప్రొడ్యూసర్స్కి చేసింది సో ఇటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లోను తర్వాత రఘుపతి నాయుడు గారి అవార్డు కూడా తీసుకున్నటువంటి ఒక మంచి బాలనటిగా ఒక నాయకుగా ఒక దర్శకురాలుగా అన్ని సినిమాలు చేసి గొప్ప రికార్డు సృష్టించినటువంటి ఘనత మన తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచంలోనే క్రెడిట్ విజయనర్మ గారు ఆవిడ మెయినా డైరెక్ట్ చేసేటప్పుడు ఎంతమంది ఆవిడ విషయంలో ఈ డైరెక్షన్ ఏంటి ఈ చేతనవు నువ్వు అని అనుకున్నా సరే జాగ్రత్తగా ఆ స్క్రిప్ట్ అంతా జాగ్రత్తగా ఫాలో అయ్యి ఎవరెవరైతే ఈవిడ్ని విమర్శించారో వాళ్ళందరూ నోరు మూసుకునేటట్టు ఆ మీనా సినిమాని పెద్ద హిట్ చేసి వాళ్ళకి మా ప్రూవ్ చేసిందనమాట తర్వాత మీనా అనేటటువంటి నవల చాలా పెద్ద పెద్ద అది టూ వాల్యూమ్స్ కథ ఆ కథని నాగేశ్వర గారితో తిద్దామని కొని పెట్టుకున్నారు కొనిపెట్టుకున్నారు కొనిపెట్టుకుని ఇంత పెద్ద కథని ఎలాగ బ్రిడ్జ్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో దాన్ని పక్కన పెట్టి వేరే సినిమాలు చేస్తున్నారు అటువంటి సమయంలో ఈ వెళ్ళి ఆ రైట్స్ అడగటం ఆయనేమో నువ్వేం చేస్తావమ్మా అంత పెద్ద కథ అది ఇదని అని కృష్ణ కృష్ణగారు హీరో అయితే ఆ ఈ క్యారెక్టర్కి సూట్ అవ్వడని ఆయన చెప్పటం అప్పుడు అందంట సార్ నేను మీనా నవల తొంభై సార్లు చదివానండి సో నాకు ఆ సబ్జెక్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది కృష్ణ గారిని నేను ఆ క్యారెక్టర్కి చక్కగా మలుచుకుంటాను అని చెబితే అప్పుడు ఆవిడ చెప్పిన దానికి ఆయన చాలా సంతోషించి అప్పుడు రైట్స్ ఇచ్చారు తర్వాత కృష్ణ గారు నిర్మల గారు చాలా బిజీగా వాళ్ళకి వాళ్ళ మ్యారిటల్ కెరీర్ బాగా సాగింది వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ కూడా చాలా అద్భుతంగా సాగింది తర్వాత పద్మాలయ స్టూడియో కట్టుకున్నారు తర్వాత తర్వాత కృష్ణ గారు కొన్ని చాలా సినిమాలు చేశారు ఆయన కొన్ని సినిమాల్లో బాగా లాస్ వచ్చింది బాగా లాస్ వచ్చేటప్పుడు మంచి మారల్ సపోర్ట్ ఇచ్చి విజయ నిర్మల్ గారు యాజ్ ఒక యాజ్ ఎ వైఫ్ ఆయనకి మంచి మారల్ సపోర్ట్ ఇచ్చి స్టూడియో ఒకరి ఏదో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చి స్టూడియో కూడా వాళ్ళకి వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఈవిడ మారల్ సపోర్ట్ ఇచ్చి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి తర్వాత ఆయన్ని మంచి భారీగా ఆవిడ్ని చక్కగా ట్రీట్ చేసి ఆయన ఆయన ఆహార వ్యవహారాల్లో ఆయన కెరీర్లో వాటన్నిట్లో ఈవిడ మంచి సపోర్ట్ ఇచ్చి ఆవిడ్ని నిలబెట్టింది సో బాలనటిగా కాకుండా కథానాయిక కాకుండా దర్శకురాలు కాకుండా నిర్మాతగా కాకుండా తర్వాత ఒక మంచి గృహిణిగా కూడా చాలా తన జీవితాన్ని సార్థకం చేసుకుందని చెప్పుకోవచ్చు తర్వాత విజయ నిర్మల్ గారు చాలా బాగా వంట చేస్తారంట అక్కడ భోంచేసిన వాళ్ళు చాలామంది చెప్తారు చాలా అద్భుతంగా వంట చేస్తుందంట సో కృష్ణ గారు కూడా చాలా ఆవిడ చేసిన వంటని బాగా ఆస్వాదించేవాళ్ళు అంట షూటింగ్ అయిపోయిన వెంటనే విజయ నిర్మల గారి ఇంటికి వచ్చేయటం వచ్చేసిన తర్వాత ఆవిడైతే స్నాక్స్ పెట్టడం తర్వాత చక్కగా వండి పెడితే భోంచేసి రెస్ట్ తీసుకోవడం మళ్ళీ షూటింగ్కి వంటం ఆ విధంగా ఆయన కెరీర్కి తర్వాత కృష్ణ గారు చాలా అందగా అడగదా ఒకసారి ఒకసారి ఆవిడ చెప్తుంది ఎమ్మ ఒకసారి చెప్పింది ఆవిడే బాపు గారు ఆఫీస్కి వెళ్ళిందంట ఆఫీస్కి వెళితే ఆఫీస్లో అప్పుడు సాక్షి సెలక్షన్స్ అవుతున్నాయి ఈవిడ హీరోయిన్గా అనుకున్నారు పిలిచారు ఆఫీస్లో ఉంది అప్పుడు కృష్ణ గారు ఎందుకు వచ్చారు అంట ఎవడి అబ్బాయి బాగున్నాడే హీరోలాగా ఉన్నాడే అని అనుకుందంట తర్వాత సాక్షి సినిమాకి అతనే హీరో అయ్యాడు ఆవిడ ఇంటర్వ్యూలోనే చెప్పింది సో మరి కృష్ణ గారిని ఎవరు ఎవరు ప్రపోజ్ చేశారు అని అంటే కృష్ణ ప్రపో ప్రపోజ్ చేశారని కూడా చెప్పింది ఆవిడ తర్వాత ఒక సందర్భంలో అందగాడు కదా నేను ఎట్టా వదులుకుంటానని కూడా చెప్పటం జరిగింది సో ఆ విధంగా సాక్షి సినిమాలో వాళ్ళిద్దరూ జంట అవ్వటం వాళ్ళిద్దరు కెరీర్ సైమిల్టేనియస్గా ప్యారల్గా స్టార్ట్ అవ్వటం నటులుగా దర్శకులుగా నిర్మాతలుగా చాలా అద్భుతమైనటువంటి రికార్డు సృష్టించారు ఇటు కృష్ణ గారు రికార్డు సృష్టించారు తర్వాత ఈవిడు కూడా ఆ విధంగా రికార్డు సృష్టించారు అటువంటి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫాస్ట్ లైఫ్ ఎలా ఉందో మనకు అనవసరం మ్యారేజ్ అయిన తర్వాత చాలా చక్కగా జీవితాన్ని గడిపారు సో చాలామందికి తెలుసు కాబట్టి ఆ విధంగా ఆ సెట్ని కంట్రోల్ చేయటం ఆర్టిస్ట్ని సెట్లో కంట్రోల్ చేయటం మామూలు విషయం కాదు సో ఆ విధంగా పని రాక్షసి అనేటటువంటి పేరుని సార్థకం చేసుకుంది అందుకే ఆవిడ గురించి మనం ఇవాళ ముచ్చటించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ విజయ్ నిర్మల గారి గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్